Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక గీతం ఎన్నో లెక్కలు జగన్ సర్కార్ దూకుడు వెనుక భారీ ప్లాన్. విశాఖ గీతం క్యాంపస్లో కూల్చివేతల వ్యవహారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ భారీ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో టీడీపీ చంద్రబాబు పాత్రను బయటపెట్టడం కంటే కూడా వ్యవస్థలను వాడుకుంటున్న తీరును తవ్వి తీయడమే ప్రధాన వ్యూహంగా తెలుస్తోంది. విశాఖలో వేల ఎకరాల్లో విస్తరించిన గీతం విద్యా సంస్థల క్యాంపస్పై వైసీపీ కన్ను ఎప్పటి నుంచో ఉంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా గీతం క్యాంపస్ చేసిన కేటాయింపులు, అక్రమాల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై వైసీపీ నేతలు పోరాడుతూనే ఉన్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ తోడలుడు, బాలయ్య రెండవ అల్లుడు కూడా అయిన శ్రీభరత్ గత ఎన్నికల్లో విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లోనే ఆయన కుటుంబానికి చెందిన గీతం విద్యా సంస్థలను, వాటి అక్రమాలను వైసీపీ నేతలు ప్రస్తావించేవారు. భరత్ తాత ఎంవీవీఎస్ మూర్తి స్థాపించిన ఈ విద్యా సంస్థలు వాడుకుంటున్న స్థలంలో గతంలోనే పలు అక్రమాలు ఉన్నట్లు నోటీసులు కూడా వెళ్లాయి. వాటిలో పలు క్రమబద్ధీకరణలు కూడా జరిగాయి. అయితే వైసీపీ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశం కోసం ఎదురు చూస్తోంది. గీతం క్యాంపస్లో అక్రమాలపై చర్యలకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న వైసీపీ సర్కార్ రంగంలోకి దిగింది. ఋషికొండలోని గీతం క్యాంపస్లో 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించారంటూ రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గీతం నిర్వాహకులు ఈ భూమిని కబ్జా చేశారంటూ రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా కూల్చివేతలు చేపట్టారు. ఇప్పటికే గీతం క్యాంపస్ పరిధిలో ఉన్న భూములు ఏ రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్నాయి, వాటిలో ఎంతమేర ఆక్రమణలు ఉన్నాయనే అంశాన్ని మరోసారి సమగ్రంగా పరిశీలించేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. గీతం క్యాంపస్లో వైసీపీ సర్కార్ చేపట్టిన కూల్చివేతల్లో పైకి అంతా టీడీపీనో, చంద్రబాబునో, ఆయన తోడలుడు భరత్ కుటుంబాన్నో లేక బాలయ్యనో టార్గెట్ చేశారనే భావిస్తున్నారు. అసలే విశాఖ రాజధాని అవుతోంది. ఇలాంటి దాడులతో స్థానికంగా టీడీపీ నేతలను భయభ్రాంతులను చేయడం ద్వారా తమ వైపు తిప్పుకోవాలనే వ్యూహం కూడా ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమ వైపు తిప్పుకుంటున్న వైసీపీ ఇప్పుడు గీతం మూర్తి కుటుంబాన్ని కూడా వైసీపీ వైపు తిప్పుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదంతా పైకి కనిపించేది, ఆ వెనుక అసలు వాస్తవాలు ఎప్పుడూ ఉంటాయి. విశాఖలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన గీతం క్యాంపస్పై జగన్ సర్కార్ కూల్చివేతల పేరుతో దాడికి దిగడం వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి బయటకు చూసేందుకు ఇది టీడీపీ చంద్రబాబు మూర్తి కుటుంబంపై దాడిగా కనిపిస్తున్న తెర వెనుక అక్రమాల్లో వ్యవస్థల ప్రమేయాన్ని బయటపెట్టడమే వైసీపీ సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది. వ్యూహాత్మకంగా కూల్చివేతలు నిర్వహించడం వెనక కూడా కోర్టు సెలవులు, ఇతర కారణాలు కనిపిస్తున్నాయి. వీటికి మించి గీతం అక్రమాలపై ప్రభుత్వ చర్యలను కోర్టులు అడ్డుకుంటే తద్వారా ఆ వ్యవహారాన్ని కూడా జనంలోకి తీసుకువెళ్లాలనే భారీ వ్యూహం దాగుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కోర్టులు రాష్ట్రంలో టీడీపీకి, దానికి అనుబంధంగా ఉన్న సంస్థలు, వ్యవస్థలకు అనుకూలంగా ఇస్తున్న తీర్పుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాసిన జగన్ మరోసారి టీడీపీకి అనుకూలంగా కోర్టుల నుంచి ఉత్తర్వులు తెచ్చుకుంటే దాన్ని కూడా హైలైట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.